హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు హనీ టీవీ ఈరోజు మనం ఊలతోటి పూలమాల ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అందుకు కావాల్సిన వస్తువులు చూసారు కదా ఊలు దారం ఫోర్క్ సూది కత్తెర ఇప్పుడు మనం పూలమాలకి అవసరమైన పూలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఫోర్క్కు మధ్యలో ఒక చిన్న దారం కట్ చేసుకుందాం ఇప్పుడు ఫోర్ కుకి చుట్టూ నలభై రౌండ్లు చుట్టుకుందాం సో ఇలా కంపల్సరీ కౌంటింగ్ ఎందుకంటే ప్రతి ఫ్లవరు ఒకేలా ఉండాలి కాబట్టి కౌంటింగ్ కంపల్సరీ చేసుకోవాలి లేదంటే దండ ఎచ్చుతచ్చులుగా వస్తుంది సో ఫార్టీ రౌండ్స్ అయిపోయాయి దారం కట్ చేసి ఫస్ట్ మనం ఉంచుకున్న దారం రెండు పోగులు ముడేసుకుందాం ఈ ముడి వేసేటప్పుడు కొంచెం స్ట్రాంగ్గా వేసుకోండి లేదంటే ఆ దారం పోగులు విడిపోయి ఫ్లవర్ మొత్తం పాడైపోతుంది సో ఇప్పుడు ఫోర్కోకున్న దారం తీసేసి మిడిల్లో సిజర్తో కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్లవర్ మొత్తం ఒకే షేప్ ఉండాలి కాబట్టి ఎక్స్ట్రాగా ఉండే ఆ థ్రెడ్స్ మొత్తం నీట్గా కట్ చేసుకుందాం అప్పుడు కరెక్ట్ షేప్ వస్తుంది ఫ్లవర్ సో చూసారు కదా ఇలాగే ఇంకో కలర్ కూడా ప్రిపేర్ చేసుకుందాం సో ఇలా మీరు ఎన్ని కలర్స్ కావాలన్నా యూస్ చేసుకోవచ్చు నేనైతే ఈ టూ కలర్స్తో చేస్తున్నాను సో ఇది కూడా స్ట్రాంగ్గా ముడేసేసుకుని మిడిల్లో కట్ చేద్దాం సో ఈ ఫ్లవర్ కూడా ఫస్ట్ చెప్పినట్టు కరెక్ట్గా షేప్ వచ్చేలాగా కట్ చేసుకుందాం సో చూసారు కదా నీట్గా ఇలా ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు దారం తీసుకుందాం దండగుచ్చుకోవాలంటే దారం కావాలి కాబట్టి దారం తీద్దాం ఈ దారం రెండు పోగులు ఉండేలా చూసుకోండి ఎందుకంటే దండ పాడవకుండా ఉంటుంది సో దీన్ని టూ త్రీ రౌండ్స్ చుట్టుకొని చుట్టూ మెలకలా వేసేద్దాం దండ చివర ఊడిపోకుండా ఉంటుంది అలా ఊడిపోయిందంటే ఫ్లవర్స్ మొత్తం పోతాయి కాబట్టి స్ట్రాంగ్గా వేసుకుందాం సారి కదా ఇలా స్ట్రాంగ్గా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క ఫ్లవర్ తీసి దండలా గుచ్చేద్దాం ఈ దండల్ని మనం చక్కగా హోమ్ డెకరేట్ కూడా యూస్ చేసుకోవచ్చు గడప దగ్గర కావచ్చు ఎక్కడైనా సరే డెకరేట్ చేసుకోవచ్చు నీట్గా సో చూసారు కదా మాల ఇలా ఎంత మాల కావాలన్నా సరే మనం ఈ ఫ్లవర్స్ తోటి ప్రిపేర్ చేసుకోవచ్చు సో నేనైతే ఇప్పుడు బాబా విగ్రహానికి రెడీ చేస్తున్నాను సో సేమ్ ఫస్ట్ ఎలా అయితే చివరిలో గట్టిగా ఉంటుందని కుట్టుకున్నామో అలాగే దండ రెండో వైపు కూడా చుట్టూ దారంతో స్టిచ్ చేసేస్తున్నాం చూసారు కదా రెడీ అయిపోయింది ఇప్పుడు దేవుడు విగ్రహానికి అంటున్నాం కాబట్టి కింద ఒక డ్రాప్ షేప్ వచ్చేలాగా ఒక త్రీ ఫ్లవర్స్ తోటి కిందికి ఉండేలాగా కుడుతున్నాను ఇలా కుట్టకపోయినా పర్లేదు మీకు ఎలా కావాలంటే అలా రెడీ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా రెడీ అయిపోయిన మాలని ఇప్పుడు దేవుడికి అలంకరిస్తున్నాం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్